భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడ మండలంలోని ప్రభుత్వ విప్రేగ కాంతారావు మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని ముసలిమడుగు గ్రామంలో R&B రోడ్ నుంచి చెరువు సింగారం వరకు 92 లక్షల వ్యయంతో కల్వర్ట్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. విప్ గారిని రేగా కాంతారావు గారిని సగౌరవంగా ఆశీర్వదించమని చెప్పి స్టేజ్ మీద అలంకరించమని చెప్పేసి కోరుచున్నాము. గారికి, ఎంపీ గారికి, జడ్పీటీసీ గారికి, సభకు హాజరైన ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ భాస్కర్ నగర్లో 60 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఒక్కొక్క ఇంటికి 5,04,000 ఓన్లీ సివిల్ వర్క్ నిర్మాణం కోసం. కరెంటు గురించి కూడా ఒక్కొక్క ఇంటికి 15,000 చొప్పున, అది సపరేట్గా కలెక్టర్ గారు ఇచ్చారు శాంక్షన్. తర్వాత వాటర్ సప్లై కూడా ఒక్కొక్క ఇంటికి 15,000 చొప్పున 60 ఇండ్లకు శాంక్షన్. మిషన్ భగీరథం వాళ్ళకు ఇచ్చారు. ఇప్పుడు ఈ సివిల్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటర్నల్ వైరింగ్ కూడా అయింది. కొన్నిటికి ఆ బెనిఫిషరీ లేకపోవడం వల్ల అక్కడక్కడ థెఫ్ట్ అయినాయి. అందుకోసమే చాలా మటుకు పెట్టినాం, కొన్ని పోయినాయి, అయినా అవి పెట్టిస్తాము. అందరు బెనిఫిషరీలు ఇవాళ నుంచి తమ తమ కేటాయించిన ఇళ్లలో ఉంటే వాటికి సేఫ్టీ ఉంటుంది. మేమేమైనా తక్కబడితే కూడా చేయిస్తాం, ఏది కూడా వదిలేము. వాటర్ సప్లై వాళ్ళు కొంచెం వాటర్ ఇవ్వడానికి 1 వారం రోజులు పడతారు. బోర్ వేశారు, మోటార్ కూడా పెట్టిండ్రు. మొత్తం ఇంటింటికి నల్ల కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరం బెనిఫిషియల్ ఉండాలని కోరుతున్నాను. మంచినీటి సౌకర్యము, డ్రైనేజీ సౌకర్యము, కరెంటు సౌకర్యము, ఈ యొక్క వాటర్ కన్వెంట్ అంటే ఇంట్లోకి వాటర్ కూడా పైపు ద్వారా ఇంట్లోకి ట్యాప్ వచ్చే విధంగా ఇంటి పైననే ఒక 10 నుంచి 15 ఇండ్లకు పైన ట్యాంక్ ఒకటి పెట్టేసి బోర్లు కూడా వేయించమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు సార్. అదేవిధంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అవన్నీ పూర్తి చేశారు సార్. ఇప్పుడు